ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4:12. సహోదరి సహోదరులారా, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచ్చిన మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని. ప్రియులారా, దేవుని వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగూ నడుచుకొనెనో అలాగే తానూను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అపొస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని ఎందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రేమను పొందుకున్న మేము ఆ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ మాటలు విని ఆ మాటల ప్రకారము జీవిస్తూ మేము నీలో నిలిచి ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.